वरधरं विष्णुं शेषिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां ये कदं तमुपास्महे ये श्री विघ्नेश निभाभास्यं सेवकाभीष्टदायकं एकदन्तमुमा पुत्रं नमामि नमामि गणनायकम् లేచి నిను చూడ ఈ వేళ నోచినాము లేచి నిను చూడ ఈ వేళ నోచినాము ఏ పూర్వ పుణ్య ఫలముగా ఎరుగలేము చేసిన పాపాలు నేటితో మాసిపోగా వేడుకొందుము కరుణింప వెంకటేశ ఆ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణ ప్రకృతేః పరం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. హరి శ్రీకరా
సుందరా కరుణారసమందిరా ఘన ఘన సుందరా పాండురంగ 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 చప్పట్లు అనుభూతితో కొట్టిన మొదటి 10 వరుసల వాళ్ళకి, సానుభూతితో కొట్టిన ఆ వెనక 5 వరుసల వాళ్ళకి కృతజ్ఞతలు. తెలివితేటల్ని, కాలాన్ని డబ్బుగా మార్చుకునే బిజినెస్లో ప్రపంచమంతా తన మొలకలయ్యున్న నేపథ్యంలో, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి, లోకశ్రేయస్సు కోసం కాంక్షించే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లాంటి అతి తక్కువ మంది గంగిగోవు పాల లాంటి జ్ఞానసిద్ధులకి, జ్ఞానాసక్తులకి ఇక్కడికి విచ్చేసి 2 రోజుల ఈ రసోత్కృష్టమైన కార్యక్రమంలో జ్ఞానం అనే మహాశక్తిని పొంది ఈ శక్తిని తిరిగి తర్వాత తరాల వాళ్ళకి పంచిపెట్టడం ద్వారా ధర్మాన్ని కాపాడే ధర్మ కంకణబద్ధులైన మహాత్ములారా, మీ అందరికీ శిరస్సు వంచి నమోవాక్కాలు, శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ నా జీవితంలో కూడా చాలా విశిష్టమైన రోజు. ఏ గురువు ఆశీస్సుల వల్లనైతే సంపూర్ణ భగవద్గీత గాన యజ్ఞంలోకి అడుగుపెట్టి దాన్ని దోషరహితంగా ప్రపంచానికి అందజేయడంలో ఒక దశాబ్ద కాలం శ్రమించే భాగ్యాన్ని ఆ ఆశీస్సులు దక్కించినాయో, అలాంటి ఆశీస్సులు అందించిన సద్గురు శ్రీ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారి సంస్థ శ్రీ వేదభారతి ఈ పీఠం పైన, ఈ వేదిక పైన నాకు కూడా అవకాశం దక్కడం చాలా మహద్భాగ్యంగా భావిస్తూ, ఇంతటి ఈ రూపంలో మీతో 4 విషయాలు సంభాషించి, మీతో 4 విషయాలు ముచ్చటించే, ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ మనకు తెలుసు, నేను మాట్లాడుతుంటే మీరు చప్పట్లు కొడుతున్నారంటే, నేను పాడితే మీరు చప్పట్లు కొడుతున్నారంటే అర్థం ఏమిటంటే మీకు నేను కనెక్ట్ అయ్యానని అర్థం. ఎవరన్నా మనతో మాట్లాడుతున్నప్పుడు అవునురా నిజమేరా అంటున్నామంటే మనకు ఆ విషయం ఆల్రెడీ ముందే తెలుసు అని అర్థం. ఈ తెలిసిన విషయాలనే మళ్ళీ చెప్పుకోవడం ద్వారా పొందే శక్తి ఏదైతే ఉందో, దీన్ని రామాయణం ఇందాక కవితవారు మాట్లాడారు, అన్ని విషయాలు దాదాపు మనకు తెలిసినవే, తెలిసిన విషయాన్నే మళ్ళీ ఎందుకు మరలని ఇదేల రామాయణం బన్నచో, ఈ ప్రపంచకమెల్ల నెల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రతుకు తనది కాన, చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన అనుభూతి తనది కాన, కొలిచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి కాన అంటాడు మహానుభావుడు. మళ్ళీ రామాయణం, చాలామంది రామాయణాలు రాసిన నేపథ్యంలో మళ్ళీ మీరు రామాయణం రాయాల్సిన ఆవశ్యకత ఏమిటి స్వామి అని అడిగితే, విశ్వనాథ సత్యనారాయణ వారి ప్రపంచానికి చెప్పిన గొప్ప పద్యం అది. అట్లా చాలామంది ప్రపంచంలో భగవద్గీతలు పాడేశారు, చాలాసార్లు భగవద్గీతలు చెప్పేసుకున్నారు, మళ్ళీ ఎందుకు ఈ వేదిక భగవద్గీతను ఉద్దేశింపబడింది, మళ్ళీ ఎందుకు ఈ వేదిక ముఖత భగవద్గీతలో ఉన్న ఆంతర్యం ప్రపంచానికి మళ్ళీ ఎందుకు గుర్తు చేయాల్సిన ఆవశ్యకత
ఏర్పడింది అంటే ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎందుకు ఈ జీవితం అని అనుకునేవాడు ఉంటాడు, మహాత్మా గాంధీతో సహా. అలాంటప్పుడు ఒక మంచి వాక్యం, మహావాక్యం కనుక మనకి శ్రవణం ద్వారా శక్తినివ్వకపోతే ఈ ప్రపంచానికి వెలుగునిచ్చిన చాలా జీవితాలు ప్రారంభ దశలోనే ఆత్మహత్య రూపంలో తుంచివేయబడి ఉండేవి. అబ్దుల్ కలాం కూడా అంటారు ఒక దశలో, అన్నా హజారే, ఇలాంటి మహాత్ములందరూ జీవితంలో ఎటు తిరిగి చూసినా కష్టాలమయం, ఎటు తిరిగి చూసినా ఒక లక్ష్యాన్ని చేరుకుంటామనే ఆశ లేని నేపథ్యంలో ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో మహాత్ముల దర్శనం కానీ, మహాత్ముల ఆశీస్సులు కానీ, మహావాక్యాలు కానీ చెవిన పడకపోతే కొంతమంది మహావ్యక్తుల్ని ఈ ప్రపంచం కోల్పోయే ప్రమాదం ఉంది. అవి తెలుసుకోవడం కోసం మళ్ళీ భగవద్గీత వినాల్సిందే, మళ్ళీ రామాయణం వినాల్సిందే. అన్ని కష్టాలు పడ్డా భగవద్గీత సారాంశం అంతా, ఎవడు స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంతకాలమే జీవించి ఉంటాడు, ఎవడు లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం మిగిలిపోతాడు అని సంక్షిప్తంగా చెప్తుంది భగవద్గీత. భగవద్గీత జీవనగీత, మరణగీత కాదు, కారాదు. ఒకప్పుడు శ్లోకాలలో, స్తోత్రాలలో, మంత్రాలలో చివరికి మనకు వినిపించేవి ఫలశ్రుతి అనేది, ఇది చదివితే నాకేంటి అని అంటే నీకేమిటో మొత్తం చదివిన తర్వాత చెప్పేవాళ్ళు. శివతాండవ స్తోత్రం అంతా చదివితే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ ధగద్ ధగద్ ద్వినిర్గమత్ కలాళఫాల అవ్యవాట్ ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్ర తలపయో భుజంగ మౌక్తిక స్రజోర్ గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. పంచచామర వృత్తం, ఇలాంటివి ఒక పాతిక వృత్తాలున్నాయి. ఇదంతా చదివితే ఏమొస్తుందిటంటే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. అంటే రథ గజేంద్ర తురంగయుక్తమైన లక్ష్మీదేవి నీ ఇంట్లో సుస్థిరురాలై ఉంటుంది. ఇప్పుడంత ఓపిక లేదు ఎవడికి, ముందే ఫలితం ఏమిటో చెప్తే గానీ మరి నాకేంటి అంటే నీకు ఇదిరా అని ముందు చెప్తే గానీ మిగతా పని చేయడు. అంత బిజీగా ప్రపంచం అంతా మారిపోయిన నేపథ్యంలో మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే, వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును, అట్లు ప్రయత్నించు వారిలో ఏ ఒకడో మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు అంటున్నాడు పరమాత్మ. అట్లాంటి కోట్ల మంది వాళ్ళ కోసమే, వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచిస్తున్న నేపథ్యంలో జీవితం అనే సౌధానికి నైతికమైన విలువల్ని పునాది వేసేది వేదన్నాయనా అని వేదభారతి ద్వారా 4 దశాబ్దాలుగా ప్రతిఫలాపేక్ష రహితంగా ఈ ప్రపంచానికి నిజమైన వెలుగంటే ఇదే, లైట్లు కాదు. నిజానికి మనం కార్యక్రమం ప్రారంభంలో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే నినాదంతో, శాంతి మంత్రంతో మనం నూనె దీపాన్ని వెలిగిస్తాం. ఏమిటి కారణం, ఏమిటి ఇన్ని లైట్లు ఉండగా మళ్ళీ మిణుకు మిణుకుమనే నూనె దీపం ఏమిటి అంటే, ఈ దీపాలు ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించే అవకాశం లేదు ఈ దీపాలకి. నూనె దీపంతో ఒక దీపం, అది జ్ఞానదీపం, ఒక దీపంతో ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల దీపాలను వెలిగించగలిగే శక్తి ఆ దీపానికి మాత్రమే ఉంది. అలాంటి అది జ్ఞానజ్యోతి, జ్ఞానదీపేన భాస్వత అంటాడు భగవద్గీతలో. సో మనస్సుల్లో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే ఉషస్సు వాడి మనస్సులోకి ప్రవేశింపబడితే మాత్రమే ఎలాంటి లక్ష్యం వైపుకి మనం వెళ్ళాలో అది మనని నిర్దేశిస్తుంది. దాన్ని 4 దశాబ్దాలుగా అవధానులు గారనే మహాత్ముడు, నిజానికి వీటికి మీరు చూడండి, ఒక సినిమా యాక్టర్తో ఒక ఫంక్షన్ పెట్టండి, మీరు ఇన్విటేషన్ పంపించక్కర్లా. నగరంలో ఈనాడులో చిన్న ఎంగేజ్మెంట్స్ కాలంలో చూస్తే కుప్పలు కుప్పలు వస్తారు, ఏం తగలడుతుంది అందులో. దీనికి ఇంటింటా మీరు పాంప్లెట్లు పంచిపెట్టి ఎంతో చేస్తే తప్ప ఆ గంగి గోవురు పాలు కూడా వస్తాయి రావో తెలియదు. అలాంటి నేపథ్యంలో వీటిని ఏమంటారంటే, ఇది గ్లామర్ ఓరియంటెడ్ వేదికలు కాదు, గ్రామర్ ఓరియంటెడ్ వేదిక. గ్రామర్ జీవితంలో ఎంత అవసరం అంటే, నువ్వు ఏ పని చేసినా అర్థ సహితంగా చేస్తేనే జీవితానికి అర్థం, పరమార్థం బోధపడుతుంది.
శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనే శ్లోకానికి తాత్పర్యం తెలుసుకోకపోయినా నష్టం లేదేమో, కానీ భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకానికి తాత్పర్యంతో సహా తెలుసుకోకపోతే జీవితంలో చాలా నష్టం మిత్రులారా, తెలుసుకుంటే చాలా లాభం మిత్రులారా. ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యంగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయం. ఎవరు వినాలంటే జీవితం ప్రారంభ దశలోనే, జీవితం ప్రథమార్థంలోనే జీవితం అంతా ఏమిటో తెలిసేసుకుంటే ఆ తర్వాత జీవితం సినిమాలాగానే, జీవితం కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సినిమా సెకండ్ హాఫ్ బాగుంటే హిట్, బాగుండకపోతే ఫట్. అట్లా జీవితం కూడా సెకండ్ హాఫ్ బాగుండాలంటే ఫస్ట్ హాఫ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. జీవితం అంటే ఎలా ఉండాలో, బతుకు ఎవడైనా బతికేస్తాడు, జీవితం అంటే చాలా చాలా గొప్పది. వెళ్ళిపోయిన తర్వాత కూడా బతకగలిగేటన్ని గొప్ప పనులు చేసే అవకాశం, ఆసక్తి, ఆ శక్తి ఒక్క భగవద్గీత మాత్రమే ఇస్తుంది మిత్రులారా ప్రపంచానికి. వేదం నిన్న అవధాన గారు చెప్పారు, చాలా సంక్షిప్త వేదాల సంక్షిప్త పరిచయం, భగవద్గీత సంక్షిప్త పరిచయం, రామానుజాచార్య సంక్షిప్త పరిచయం, శంకరాచార్య సంక్షిప్త పరిచయం. వీళ్ళ గురించి అసలు ఈ దేశంలో పుట్టిన విద్యార్థులు, ఈ దేశంలో పుట్టిన యువత, ఈ దేశంలో పుట్టిన పిల్లలు నీ దేశం గురించి 5 నిమిషాలు ఆగకుండా మాట్లాడు అంటే ఈ వేదిక నెక్కించి ఒక్కళ్ళు 1 నిమిషం కూడా మాట్లాడే పరిస్థితిలో ఈ జనరేషన్ లేకపోవడం అత్యంత దురదృష్టం మిత్రులారా. అతి సామాన్య స్థితికి కూడా, సామాన్యులు కూడా చేరగలిగితేనే దాని ప్రయోజనం ఉంది, దాని ప్రయోజనం సిద్ధిస్తుంది. అతి సామాన్యులు కూడా తీసుకువెళ్ళగలిగితేనే ఆ గురువు జీవితం కూడా సార్థకం అవుతుంది. అనన్యాశ్చింతయంతో మాం యోజనా పర్యుపాసతే, మనం చెప్పేసి దాని లోపలికి లోపలికి వెళ్ళేసి దాని సంధులు సమాసాలతో సహా దాన్ని వివరించేస్తే దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. దేవుడు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని, దేవుడిచ్చిన మహోత్కృష్టమైన ఈ శక్తిని తిరిగి లోకం కోసం ఖర్చు పెట్టే ఆలోచన రావడం పేరే సంస్కారం. అది నేర్పించే భాష పేరే అది నేర్పించే మార్గం పేరే సంస్కృతి, అది నేర్పించే భాష పేరే సంస్కృతం. ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి? భగవద్గీత లోపలికి వెళ్లే ముందు అసలు భగవద్గీతలో ఏముంది, అది ఎందుకు నేర్చుకోవాలి, అందులో ఎంతుంది, దాని గురించి మహాత్ములు ఏమేమి మాట్లాడుతున్నారు, దాని గురించి ప్రపంచం ఏమేమి మాట్లాడుతుంది, ఇంటర్నెట్ ఒకసారి క్లిక్ చేస్తే కార్యక్రమంలో పాడిన ప్రారంభంలో పాడిన పాట చివరిలో హే కృష్ణ అన్నాం, వాడు గురువు, వాడు గురువు. అలాంటి గురువుకి జన్మనిచ్చిన ఈ దేశం, ఈ దేశంలోనే జన్మను పొందిన మనం ఎంత అదృష్టం ఉంటుంది, ఎంత అదృష్టం, ఎంత యోగం ఇది. సిలబస్లో ఉండే మామూలు పాఠాలను నేర్పించేవాడు మామూలు గురువు అంతే, లౌకిక పాఠాలు నేర్పించేవాడు. ఈ పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా రంగరించి చెప్పగలిగేవాడు సద్గురువు. ఈ రెండు పాఠాలతో పాటు అభ్యుదయ నిశ్రేయస మార్గాలని మహోదాత్తమైన పద్ధతిలో దేశకాల జాత్యాదులకు అతీతంగా ఎవడైతే బోధ చేస్తాడో ఆయన మాత్రమే జగద్గురువు. ఆ గురువే, ఆ గురువుకి స్థానమిచ్చిన దేశమే, ఆ గురువుకి జన్మనిచ్చిన దేశమే భారతదేశం. అందుకు గర్వపడాలి. దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నావు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నావు? వేదం నేర్చుకునే అవకాశం ఉందా? అవకాశం ఉంది, కానీ టైం లేదు వాచి చూసుకోవడం ప్రతిదానికి. దానికి కూడా బద్దగిస్తున్నామని, దానికి చాలా విశేషమైన, అది నేర్చుకోవడానికి చాలా ముందు అర్హతలు కావాలని, అంత అర్హతల్ని రీచ్ అయ్యే అవకాశం లేదని, వేదాంతాలుగా ప్రసిద్ధి పొందే ఉపనిషత్తుల్ని ప్రపంచం మనకు అందించింది, మహాత్ములు మనకు అందించారు, మళ్ళీ అదే భగవానుడు, దానికి కూడా టైం లేదు. చిన్న చిన్న పుస్తకాలు ఉపనిషత్తుల్ని, మళ్ళీ ఇదే వేద భారతి ఉపనిషత్ రత్నాకరం, ఉపనిషత్ రత్నావళి పేరుతో 4 పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు. సినిమాకి వెళ్లేందుకు టైం ఉంటుందండి, పోకిరి, పోరంబోకు ఇట్లాంటి సినిమాలన్నీ టైం తీసుకుని, మరి ఇంట్లోంచి 2 గంటల ముందు బయలుదేరటం, 2 గంటలు సినిమా థియేటర్లో తగలేయటం, మళ్ళీ 2 గంటలు జర్నీ చేసి పోవడం, దీనికోసం 4 రోజుల నుంచి ప్రిపరేషన్, దేనికి వెళ్తున్నామంటే పోకిరి. మొత్తం సరిగ్గా కూర్చుని ఏకాగ్ర చిత్తంతో కనుక దాన్ని చదవగలిగితే 1 గంటలో అయిపోతుంది ఉపనిషత్తుల గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకోవడానికి. ఒకసారి అందులోకి వెళ్తుందా కౌతవర్ అన్నారు, అది ప్రామాణిక గ్రంథాలకున్న వైశిష్ట్యం ఏమిటంటే ఒక్కసారి మీరు అందులోకి వెడితే అది లాగేసుకుంటుందంతే. ఎందాక లాగుతుందంటే మిమ్మల్ని ఉన్నతమైన లక్ష్యానికి చేరుకునేంత వరకు మిమ్మల్ని నిద్ర పట్టనివ్వదు. అదే వేదం, అది జ్ఞానం. ఏముంది భగవద్గీతలో? ఈ రెండిటికి ఇందాక చెప్పినట్టుకు వేదం చదివే అవకాశం లేదు, ఉపనిషత్తు చదివే టైము లేదు, ఈ రెండిటికి టైం లేదని ఇంకా పరమాత్మను మన యందు దయ ఉంచి ఎంత కృపాలు కాకపోతే
మళ్ళీ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి అందించడానికి చేసిన హితోపదేశం, మహితోపదేశం, కర్తవ్య బోధ, జీవన గీత భగవద్గీత. మిగతా మతాల లాంటిది కాదు. దీని గురించి ప్రారంభంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇంకా మనం మతం మతం అంటున్నాం, దీని పేరు సనాతన ధర్మం. మతానికి ధర్మానికి తేడా ఏమిటంటే, మతం ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనమైనది. ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే ఏ లక్ష్యంతో అయితే ప్రపంచాన్ని ఉద్దేశించి సార్వజనీనమైన ఆనందం కోసం మాట్లాడుతున్నావో సంభాషిస్తున్నావో దాని పేరే ధర్మం. ఏ సార్వజనీనమైన పనికైతే మిమ్మల్ని ప్రేరేపిస్తుందో దాని పేరే ధర్మం. ఏ పని చేయటం వల్ల పని ద్వారా శాశ్వతంగా మిగిలిపోతావో ఆ మార్గాన్ని చూపించేదే ధర్మం. ఇది చెప్తుంది భారతదేశం. ధర్మాన్ని మాట్లాడింది తప్ప మతాన్ని మాట్లాడలేదు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని మతం పేరుతో రకరకాలుగా దోచుకుంటున్న నేపథ్యంలో మనం కూడా మతం అనకపోతే మన ఉనికిని కోల్పోతామనే భయంతో మనం పెట్టుకున్న పేరే మతం తప్ప, మతం అంటే అర్థం ఏమిటి, సంస్కృత పదం, దానికి అర్థం ఏమిటి, మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిప్రాయానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటి చెప్పండి, ఒపీనియన్. ఎవడండి దాన్ని రిలీజియన్ అని నామకరణం చేసింది? ఇంగ్లీష్ స్థితి అలా ఉంటుంది. ధర్మానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పండి, యు కెనాట్. దైవం ట్రాన్స్లేషన్ చెప్పండి, యు కెనాట్. పరమోత్కృష్టమైన బ్రహ్మపదం చెప్పండి, యు కెనాట్. మహాత్ములు చెప్తారు, మన మార్కెట్లో ఏ వస్తువు కొన్నా దాంతోపాటు దాన్ని ఉపయోగించడం కోసం ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. ప్రోడక్ట్ మాన్యువల్ చదవకపోయినా ఆ ప్రోడక్ట్ మనం ఉపయోగించుకునే తెలివితేటలు మనకున్నాయి. ప్రోడక్ట్ మాన్యువల్ చదవటం వల్ల ఏంటంటే దాన్ని ఇంకా ఎంత జాగ్రత్తగా ఉపయోగించవచ్చో తెలుసుకోవచ్చు. అట్లా పరమాత్మ మనిషి అనే ప్రోడక్ట్ని సృష్టించి దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవటం మనకి ఆదేశించిన, మనకి అందించిన ధర్మం పేరే భగవద్గీత. ఇది ప్రోడక్ట్ మాన్యువల్. భగవద్గీత చదివితే ఏమొస్తుంది? భక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ట, నిష్కామ కర్మల అర్థం ఏమిటో తెలుస్తుంది. దానివల్ల జీవిత పరమార్థం కూడా తెలుస్తుంది. భగవద్గీత చదివితే ఇంకేమొస్తుంది? మన జీవితం అనే డిక్షనరీలోంచి నేను అనే అహంకారం, నాది అనే మమకారం రెండూ పోయి కర్తృత్వ భావన పోయి కర్తవ్య నిష్ట ప్రారంభమవుతుంది. జీవితం అంటే లక్ష్యాన్ని ఒక్కటే చేరుకోవడం కాదు మిత్రులారా, జీవితం అంటే ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా. ఈ ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా, ఎంత ఆదర్శవంతంగా సాగించవచ్చో భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది. భగవద్గీత జస్ట్ రీడింగ్ బుక్ కాదు మిత్రులారా, అండర్లైన్, భగవద్గీత ప్రాక్టీసింగ్ బుక్. మిగతా మతాలకి, మిగతా మత గ్రంథాలకి భగవద్గీతకి తేడా ఏమిటంటే, జాతిని నడిపించటం కోసం ఉద్దేశించిన విడిగా రాయబడిన గ్రంథం కాదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న, ప్రపంచాన్ని శాసిస్తున్న, ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఆదేశింపబడిన, ఉద్దేశింపబడిన మూడు ఉద్గ్రంథాలు ఉన్నాయి. ఒకటి బైబిల్, మానవత్వాన్ని బోధిస్తుంది. రెండవది ఖురాన్, దైవత్వాన్ని బోధిస్తుంది. ఈ రెండింటికి కంటే ఉత్కృష్టమైనది, ప్రపంచంలో కొన్ని లక్షల వ్యాఖ్యానాలు రచించబడింది, కొన్ని లక్షల వ్యాఖ్యానాలు రచించడానికి స్ఫూర్తినిచ్చింది ఒక్క భగవద్గీత మాత్రమే. కారణం ఏమిటంటే, అందులో ఉన్న మానవత్వం, ఇందులో ఉన్న దైవత్వంతో పాటు కర్తవ్యం కనిపిస్తుంది. ఉత్తమమైన జీవన విధాన మార్గం ఏమిటో తెలుస్తుంది. భగవద్గీత అంటే ఏమిటి తాతయ్య, భగవద్గీత అంటే ఏమిటి నాన్న అని పిల్లవాడు అడిగితే, భగవద్గీత అంటే మతం కాదు నాన్న, జ్ఞానం అది చెప్పాలి. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం అని చెప్పాలి. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే అని చెప్పాలి. యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయములయందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. ఇంతటి జటిలమైన భాషలో నెక్స్ట్ జనరేషన్ చెప్తే అర్థం కాదు మిత్రులారా, అర్థం కాదంతే. అలతి అలతి పదాలతో ఇప్పుడు సినిమా డైలాగ్స్ ఎలా వినిపిస్తున్నాయో, ఎలా ఎలా తొందరగా చెవిలో పడితే వెంటనే మనసులోకి వెళ్ళిపోతున్నాయో అలా చెప్పండి. ఎలా చెప్పచ్చు ఈ శ్లోకానికి తాత్పర్యం? వెధవ పనులు చేయకు, దేవుడు ఊరుకోడు, తాట తీస్తాడు అని చెప్పండి. అది దాని అర్థం. ఇంకా లోతులకు వెళ్ళిన తర్వాత భాషా సౌందర్యం తెలుసుకున్న తర్వాత అప్పుడు బట్టి పడతాడు ఇది. యోగం గురించి చెప్తాడు పరమాత్మ, అది 6వ అధ్యాయంలో వస్తుంది. 2 పాటల తర్వాత కాస్త వ్యాఖ్యానం తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సినిమాలు తొందరగా వెళ్ళిపోతున్నాయి పిల్లల్లోకి, స్టూడెంట్స్కి చేరాలి భగవద్గీత. అది భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం. అవధాన గారు అనే ఒక సద్గురువుని ఆశ్రయిస్తున్నప్పుడు దొరికిన ఎన్నో, దీన్ని ఇంకా సరళంగా జనాలకు చేర్చాలి గురుగారు, సరళంగా చేర్చాలి. యోగాభ్యాసముచే నిగ్రహింపబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో, ఎచట ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించునో, తత్వస్వరూప బ్రహ్మానందములో చెలింపకయుండునో, ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖమును అనుభవించునో, అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. ఎవరికన్నా అర్థమైందా? యేసు వచ్చును, అర్థమైంది కదా ఈజీగా. అర్థమైంది అనుకున్న దాంట్లో అర్థం ఏముండదు మిత్రులారా. యేసు వచ్చును, ఎవడు రాడు మన కోసం గుర్తుపెట్టుకోండి. ఎవడు ఎందుకు వస్తాడండి? జ్ఞానం కానీ పరమాత్మ కానీ సముద్రం కానీ వాడి దగ్గరికి మనం వెళ్ళాలే, కానీ మన దగ్గరికి అవి రావు. ఊళ్ళో వాళ్ళు మన ఊళ్ళో వాళ్ళని చూసి చాలా కాలం అయిందని సముద్రం అనుకుంది అనుకోండి, ఫినిష్. అసలు నా భక్తుడు ఏం చేస్తున్నాడు సార్ చూద్దామని వాడు శ్రీకృష్ణ పరమాత్మ అదే కాస్ట్యూమ్స్లో వచ్చేసాడు అనుకోండి, ఏడు వాడి పరిస్థితి ఏమిటి? హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే మార్గం చూపించే సైన్ బోర్డు మన విజయవాడలో డ్రాప్ చేయదు మిత్రులారా. ఎటు వెళితే విజయవాడ వస్తుందో మాత్రమే చెప్తుంది. మహాత్ములు కూడా అంతే. నీ తపస్సు వల్ల, నీ స్వయం కృషి వల్ల, నీ అధ్యయనం వల్ల, నీ అభ్యాసం వల్ల మాత్రమే నువ్వు పరమాత్మని చేరుకోగలవు, దర్శించగలవు, అనుగ్రహం పొందగలవు. ఇది సినిమా కాదు వెళ్ళొచ్చిన తర్వాత భలే ఉందిరా అని చెప్పడానికి. దేవుని ఒకసారి చూసిన తర్వాత దేవుడు మన కోసం రెండే కారణాల వల్ల వస్తాడు. ఒకటి మార్చడానికి, లేదా హతమార్చడానికి. మార్చడం అంటే అర్థం ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోవడం, తనలో లయం చేసుకోవడం, అది మార్చడం. మళ్ళీ జన్మరాహిత్య స్థితికి చేర్చడం. హతమార్చడం అంటే ఎన్నిసార్లు చెప్పిన వాడు వీడు వెధ వినేట్లేడు, అందుకని ఏసై రావండి. సినిమాల్లో అంటాం మనం, ఏసై ఏసైనా ఏసై. ఆ వేసేసే ముందు కూడా మార్చడానికి చాలా అవకాశాలు ఇస్తాడు. అది సంభవామి యుగే యుగే. సో ధర్మం అడుగంటుతున్న నేపథ్యంలో మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికి అవధాన గారు లాంటి మహానుభావుల్ని, కవితా గారు లాంటి మహానుభావుల్ని, చాగంటి వారు లాంటి మహానుభావుల్ని సృష్టిస్తూనే ఉంటాడు. ఏమి అందులో కొదవలేదు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రారంభం, మోస్ట్ ఇంపార్టెంట్ లైన్, అండర్లైన్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీసింగ్ ది నాలెడ్జ్. చెప్పటం కాదు, ఆచరించటం. ఆచరించకపోతే దాని అర్థమే లేదు, దాని పరమార్థమే లేదు. భారతదేశంలో ఏ గుడికి వెళ్ళినా భక్తులకి కొదవలేదు మిత్రులారా, లక్షల మంది. వెంకటేశ్వర స్వామిని ఈజీగా చూడగలమండి ఇక్కడ చూసినంత? ఒకసారి తిరుపతి వెళ్ళి ఎన్నేసి గంటల క్యూ లైన్లో మనం కష్టపడితే స్వామి దర్శనం దొరుకుతోంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా నిశితంగా పరిశీలించాల్సింది, పరీక్షించాల్సింది. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్తున్న వాళ్ళు యాత్రికుల, పర్యాటకుల, భక్తుల, టైంపాస్ చేయడానికి వెళ్ళేవాళ్ళ, లేదా అనేక రకాలైన విధవ పనులు చేసి లోపల పరమాత్మ నిన్ను హెచ్చరించడం కారణంగా ఆ టెన్షన్ భరించలేక తట్టుకోలేక హుండీలో కాస్త వేసేసి వాడి ఆశీస్సులు పొందడానికి విధవ డ్రామా అంతా ఈ దారిలో ప్లే చేయడం కోసం వెళ్ళే కపటుల ఎవరు? ఏ కేటగిరీ కిందకి మనం వస్తాం?
మీరు ఏ మాట అయినా మాట్లాడండి, ఏ ప్రశ్న అయినా వేయండి, భగవద్గీతలో దానికి సమాధానం దొరుకుతుంది. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎంత అద్భుతమైన మాట! ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అండర్లైన్. వ్యర్థాక్షరం ఉండదు, వ్యర్థమైన వాక్యం ఉండదు, వ్యర్థమైన పదప్రయోగం ఉండదు. ఏ పదాన్ని పట్టుకున్నా, ఏ మహావాక్యాన్ని పట్టుకున్నా జీవితం సెటిల్ అయిపోతుంది. జీవితం సెటిల్ అయితే డబ్బుతో కాదు మిత్రులారా, ఈ లౌకికమైన బంధాలతో కాదు మిత్రులారా. ఆస్తి అంటే మాదాపూర్లో 10 ఎకరాలు సంపాదించి అందులో పెద్దవాడికి 5 ఎకరాలు, చిన్నపిల్లకేమో ఒక 4 బిల్డింగులు, ఇది కాదు. వెళ్ళిపోయిన తర్వాత కూడా కీర్తికాయంతో మిగిలిపోయేటన్ని గొప్ప పనులు ఏ పదమైతే చేయిస్తుందో అవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అందుకని భగవద్గీత చదవాలి. మిగతా మత గ్రంథాలకి భగవద్గీతకి ప్రధానమైన తేడా ఏమిటంటే, మిగతా మత గ్రంథాలన్నీ దైవ కుమారులనే వాళ్ళు రాయబడినవి వాళ్ళు చెప్పగా, వాళ్ళ తర్వాత అనుయాయుల చేత రాయబడిన థర్డ్ పర్సన్ టెల్లింగ్స్ అవన్నీ. కానీ ఇది సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన దివ్యవాణి భగవద్గీత. మీరు మనం ప్రపంచంలో ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఎవడైనా ఇది మా గ్రంథం అని అనుకోవచ్చు. ఇది హిందువులకి మాత్రమే సంబంధించింది కాదు మిత్రులారా. వీడు ఏది మాట్లాడినా సార్వజనీనంగా ఉంటుంది, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడింది కాదు. ఇందాక చెప్పాం, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నది ఇహ పరలోకాల్లో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికి చెంది ఒక ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి యొక్క శ్రేయస్సుని అభ్యుదయాన్ని కోరుకుని ఉపదేశించేవాడు గురువు అవుతాడు, మామూలు గురువు మాత్రమే. అయితే దేశకాల జాత్యాదులకు అతీతంగా వయోవర్గలింగ విభేదాలకు తావు లేకుండా ఎవడైతే సార్వజనీనంగా ఉపదేశిస్తాడో, ఏది మహోదాత్తమైన పద్ధతిలో, చిల్లర భాషలు కాదు మిత్రులారా, మహోదాత్తమైన పద్ధతిలో ఎవరైతే ఉపదేశిస్తాడో ఆయన మాత్రమే జగద్గురు. ఆ జగద్గురు స్థానం ఈ భారతదేశంది, అందులో పుట్టిన మనం ఎంత అదృష్టవంతులు మిత్రులారా. ఎంత యోగాన్ని దగ్గర యుజ్యతే ఇది యోగ కలయిక. ఒక మంచితనానికి మంచితనానికి కలయిక, ఒక మంచితనానికి ఒక జీవుడికి ఒక పరమాత్మకి కలయిక. ఎన్నో సందేహాలు భగవద్గీత చదవటం వల్ల పటాపంచలైపోతాయి. అంతటి ఉత్కృష్టమైన స్థితి భగవద్గీత. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. యవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అజ్ఞానము చేత జ్ఞానము ఆవరింపబడి ఉండుట వలన జీవులు మనుజులు మోహము నొందుచున్నారు. ఎంత ఆలోచింపజేసే ఉత్కృష్టమైన వాక్యాలు చూడండి. పాపం పుణ్యం, డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్ ఈజ్ పుణ్యం. దీనికి మళ్ళీ ఇంగ్లీష్లో పుణ్య పాపం అంటే ఎవడో సిన్ అన్నాడు, పుణ్యం ఏమిటి ఏమన్నాడు, పుణ్యం వదిలేశారు. ఏ రూపంలో అయినా ఇతరులకి చేసే ఇతరులకి నష్టం కలిగిస్తే అది పాపం. ఈ రెండు ఎక్కడుంటాయంటే ఈ రెండు ఒక అకౌంట్లో ఉన్నాయి. ఈ చేస్తున్న పాపాల్ని లోపల ఉన్న పరమాత్మ హెచ్చరించడం వల్ల దాని డెన్సిటీని తగ్గించుకోవడం కోసం ఈ మూల నుంచి ఆ మూలకి తిరుపతి దాకా వెళ్ళి వాడి హుండీలో 25,000 రూపాయలు వేసి, లేదా 100,000 రూపాయలు వేసి, లేదా 4 కిలోల బంగారం వేస్తే ఒక నెక్స్ట్ డే ఒక పేపర్లో వస్తున్న అజ్ఞాత భక్తుడు వెంకటేశ్వర స్వామికి ఒక పాతిక కిలోలు బంగారం వేశాడు, ఒక వజ్ర కిరీటం సమర్పించాడు. వాడికి ఎందుకు ఇవి? బంగారం కావాలా, వెండి కావాలా, ప్లాటినం కావాలా, ఏది కావాలంటే అన్నీ నీకే గనుల రూపంలో ఇచ్చేస్తే ఆ గనుల్లో ఉన్న 10 కిలోలు గిల్లి మళ్ళీ తిరిగి వాడికే ఇచ్చి ఆర్ యూ సాటిస్ఫైడ్ అన్నట్టుగా నమస్కారం చేస్తే నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండగా నాకు భలే కోఆపరేట్ చేసేవారా అని వాడని వీడిని వాడిని బ్లెస్ చేస్తాడని ఫీలింగ్. ఏ అకౌంట్ ఆ అకౌంటే. స్వామివారికి ఏమక్కర్లేదు, స్వామివారికి చాలా ఉంది.
ఈ చేసేది లోకహితం కోసం కనుక, తిరుపతి హుండీలో వేసే డబ్బు కనుక లోకహితం కోసం ఖర్చు పెడితే ఇంతకంటే మానవ సేవ మాధవ సేవ. గురువు గారు చాలాసార్లు చెప్తుండేవాడు, మానవ సేవే మాధవ సేవ అని మాట్లాడుతున్నాం మనం. చాలా రాంగ్ నోషన్ మిత్రులారా. అంటే దాని అర్థం ఏంటంటే మానవ సేవ మాత్రమే మాధవ సేవ అనే అర్థం ధ్వనిస్తుంది. కాదు, పరమాత్మ ఏం చెప్తున్నాడంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమౌ పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మత. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అసలు ప్రపంచ యుద్ధాలన్నీ ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండటం కోసం, మనిషికి మనిషికి పడకుండా ఉండే స్థితి నుంచి బయటపడేయడం కోసం, ఒకరి నుంచి ఒకడికి అసూయ కానీ ద్వేషం కానీ ఏ నెగిటివిటీ ఉందో దాన్ని ప్రవహింప చేయకుండా ఉండటం కోసం, ఒక వాక్యాన్ని ప్రపంచానికి శాసనంలాగా వదలాలని ప్రపంచమంతా కాంక్షించి ఒక స్టేట్మెంట్ని తయారు చేసుకున్నాయి, ముఖ్యంగా రష్యా వాళ్ళు. నీ సోదరుని వలె ఇతరుల్ని ప్రేమించు అనే స్టేట్మెంట్ ఇచ్చి, ఆహా అద్భుతమైన స్టేట్మెంట్ ప్రపంచానికి ఇచ్చాం అని సంకలు కొట్టేసుకున్నాయి. భారతదేశం నుంచి లేచారు మహాత్ములు. ఒరే, ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రపంచమంతా అవును నిజమేరా అనేట్టుగా ఉండాలి, తప్ప అది ఒకడికి నచ్చటం ఇంకొకటి నచ్చకపోవడం అనేది ఉండదు, ఉండకూడదు. సూర్యుడు తూర్పున ఉదయించును లాగా ఉండాలంతే. కానీ ఈ ప్రపంచంలో చాలా చోట్ల చాలా కుటుంబాల్లో సోదరుడికి సోదరుల మధ్య అనేక విభేదాలు పొడచూపే అవకాశాలు, పొడచూపుతున్న సందర్భాలు మనకి కోకొల్లలుగా కనిపిస్తున్న నేపథ్యంలో నీ స్టేట్మెంట్ని ఎవడాయి ఖాతరు చేసేది అని భారతదేశం మాట్లాడింది. మరైతే నువ్వేమంటావు చెప్పు అంది. నేనేమనేది కాదు, మా వాడు ఎప్పుడో అన్నాడు పరమాత్మ రూపంలో, వేదన రూపంలో, దాని సారాంశం భగవద్గీత రూపంలో. అది ఈ స్టేట్మెంట్. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమౌపశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మత. సర్వ మనుషులు మాత్రమే కాదు మిత్రులారా, సర్వ ప్రాణుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములతో పోల్చుకొని చూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు. అలాంటి యోగులందరూ ఒక సమాహారంగా ఏర్పడిన దేశమే భారతదేశం. ఆయన ఇక్కడి నుంచి నేర్చుకోండి మీరని. అప్పుడు ప్రపంచం అంతా మొత్తం కొట్టింది, ఇట్లా 10-15 మంది కొట్టలేదు, అందరూ చప్పట్లు కొట్టారు అప్పుడు. అట్లా ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలిగే ఐడియాలజీ ఏదైతే ఉందో అది మొత్తం భగవద్గీతలోనే కనిపిస్తుంది మిత్రులారా. నాదత్తే, ఇందాక చెప్పిన శ్లోకం, నాదత్తే కశ్యచిత్ పాపం, ఎవని పాపములను పరమాత్మ స్వీకరింపడు, వాడు నిమిత్త మాత్రుడు మాత్రమే. మిగతా మత గ్రంథాల్లాగా ఆ మతాన్ని నిలబెట్టడం కోసం, ఆ వర్గీయుల్ని నిలబెట్టడం కోసం, ఆ వర్గీయుల్ని సన్మార్గంలో ప్రవేశపెట్టడం కోసం, ప్రయాణింప చేయడం కోసం తయారు చేసిన మేనిఫెస్టో లాంటివి మిగతా మత గ్రంథాలైతే, మనకి అలాంటి వాటికి మాతృకే వేదం, దాని సారాంశం ఉపనిషత్తు. అది కూడా చదివే సమయం లేదని కృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి చేసిన చాలా బ్రీఫ్ జ్ఞానబోధ పేరే భగవద్గీత. దీన్ని పిల్లల చేత పిల్లలకి ఎందుకు చదివించాలంటే, అసలు భగవద్గీత అన్నది విడిగా రాయబడిన గ్రంథం కాదు మహాత్ములారా. మహాభారతం అనే 100 శ్లోకాల ఉద్గ్రంథంలో 6వ పర్వమైన భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాల జ్ఞాన సంహిత భగవద్గీతని ఏ విధంగా అయితే టీచర్ స్టూడెంట్కి సంవత్సరం అంతా పాఠం చెప్పి సంవత్సరం చివరిలో కొంతమంది విద్యార్థులను ఉద్దేశించి, ఒరే మీలో కొంతమంది బద్ధకస్తుల కోసం కొన్ని ఇంపార్టెంట్ పెడతానరా, కనీసం ఇవన్నీ చదువుకుంటే పాస్ అయిపోతారు అని టీచర్ ఎలా అయితే ఇంపార్టెంట్ పెడతాడో, అలా ఉత్తమ జీవన విధాన మార్గంలోకి ప్రయాణించే ఆసక్తి రోజురోజుకి కోల్పోతున్న
జాతికి కనీసం ఈ 700 శ్లోకాలైనా చదువుకుంటే జీవితం అంటే ఏమిటో తెలుసుకుని పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు అని శంకరాచార్య అనే మహాత్ముడు అంత 100,000 శ్లోకాల ఉద్గ్రంథంలోంచి 700 శ్లోకాలు బయటకు తీసి ప్రింట్ చేయించిన గీత పేరే, మన గీతని మార్చడం కోసం అందించిన గ్రంథం పేరే, గీత పేరే భగవద్గీత. విడిగా రాయబడిన గ్రంథం కాదు మిత్రులారా, అది చెప్పాలి బిడ్డలకి. దీన్ని ప్రపంచమంతా ఒక ఎడ్విన్ ఆర్నల్డ్ భగవద్గీత చాలా గొప్ప గ్రంథం అని గాంధీ అన్నాడు అంటే మనవాడే కదా అనకుండా ఎందుకుంటాడు, అనకపోతే మనం ఫీల్ అవుతాం. వివేకానంద్ అన్నాడు క్లైబ్యం మాస్మగమ పార్థ, కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన మొదటి శ్లోకం నా జీవన గతిని మార్చింది, నా జీవన గతిని మార్చేంత శక్తినిచ్చింది అని జీవితంలో చాలా కాలం చాలా సందర్భాల్లో ఉటంకించి జాతిని జాగృతం చేయటం కోసం ఉపయోగించిన అత్యద్భుతమైన శ్లోక ద్వయం అది. క్లైప్యోమాస్మగమ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూనే అర్జునుడు ఎందుకు మాట్లాడాడు, అర్జునుడు ఏడుస్తున్నాడు, అర్జునుడు అసలు ఎందుకు ఏడుస్తున్నాడు? అర్జునుడి విషాదానికి ప్రధానంగా రెండు కారణాలు. ఏమిటా రెండు కారణాలు? యుద్ధం చేస్తే యుద్ధంలో తన వాళ్ళందరూ నశిస్తారన్నది అర్జునుడి విషాదానికి మొదటి కారణం. రెండవది తానే యుద్ధం చేయవలసి వస్తోంది, తన వల్లే నశిస్తున్నారన్నది రెండో కారణం. మూడవది వీడు చచ్చిపోతున్నారనే అజ్ఞానంలో పడడం మూడో కారణం. ఈ మూడు కారణాలకి సరి అయిన సమాధానం చెప్పి అర్జునుడి స్వాభావిక కర్మని స్వాభావిక ధర్మాన్ని పునరుద్ధరింప చేయటం కోసం శ్రీకృష్ణుడు అర్జునుడిలో ప్రవేశపెట్టిన 18 అధ్యాయాల శక్తి పేరే భగవద్గీత. కొడతారా? కొట్టండి. అండ్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, దానికి మూల కారణం. ఇవాళ ప్రపంచం నుంచి భారతదేశానికి వచ్చిన అనేక వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో నాకు నచ్చిన స్టేట్మెంట్ ఇది అని ఎవరన్నా ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ వినిపించండి. దాని మాతృక భగవద్గీతలో ఉన్నట్టు చెప్పొచ్చు మనం. ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్, ఇందులో ఉన్నదే ప్రపంచమంతా ఉంది, ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అని వ్యాసుడు ప్రమాణం చేసి ప్రపంచానికి చెప్పిన గ్రంథం భారతం అండి, మహాభారతం. బిడ్డలకి చెప్పొద్దండి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడిపేరే పండుగాడు అనగానే మొత్తం అందరూ పోకిరి అనేది పోకిరి పోరంబోకు. ఏమిటి దానివల్ల ఏమైనా వచ్చిందా? లేదు. అంతకంటే అత్యద్భుతమైన స్టేట్మెంట్ చెప్తాను వినండి. ఎవడు మాట్లాడితే శాసనం అవుతుందో, ఎవడు మాట్లాడితే లోకరక్షణ అవుతుందో, ఎవడు మాట్లాడితే దేశకాల జాత్యాదులకు అతీతమై మంగళప్రదమై శాసనమై స్థిరమై వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటని గొప్ప పనులు చేయిస్తుందో, లోక కళ్యాణం అవుతుందో, ఆడిపేరే కిట్టికాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది చెప్పండి. ఎందుకంటే ఎవడు కొడితే దిమ్మతి వాడు కొట్టడు చక్కు వాడు కొట్టిసావుడు వాడు బ్లాక్ అవ్వడు ఊరికే మనకి డైలాగు. ఇవి స్టేట్మెంట్స్. వై భగవద్గీత హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఆన్ ది ఎర్త్ ఇట్స్ ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ప్రపంచంలో ఏదొచ్చినా ఎడ్విన్ భగవద్గీత గొప్పదని మనం అనుకుంటే అది గొప్ప విషయం కాదు మిత్రులారా, మన బిడ్డ మనకి అందంగా ఉంటుంది. కానీ భగవద్గీత చాలా గొప్పది, ఇది ఎసెన్షియల్ సబ్జెక్ట్ ఫర్ అవర్ లైఫ్ అని ప్రపంచంలో ఒక ఎడ్విన్ ఆర్నాల్డ్, ఒక మ్యాక్స్ ముల్లర్, ఒక వార్న్ హేస్టింగ్స్, ఒక ఐనిస్టియన్ లాంటి వాళ్ళు అన్నారంటే భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్నారంటే అది భగవద్గీతకున్న స్థానం. అమెరికాలో న్యూజెర్సీలో ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో జాయిన్ అయిన ఆ యూనివర్సిటీలో చేరాలనుకున్న వాళ్ళకి వాడు ఏ జాతి వాడైనా ఏ దేశస్థుడైనా ఏ మతస్థుడైనా కంపల్సరిగా భగవద్గీత నేర్చుకుని తీరాల్సిందే. ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ కోర్సు పేరు ఒకసారి ఇంటర్నెట్ కూడా చూడండి, అది భగవద్గీత. వాట్సాప్లో ఫేస్బుక్లో భగవద్గీతని జర్మన్ పిల్లలు ఎలా చదువు, నేను ప్రత్యక్షంగా చూశాను మిత్రులారా. రష్యా వెళ్ళినప్పుడు రష్యన్స్, ఆ తర్వాత కొంతకాలానికి రష్యా ఇస్కాన్ టెంపుల్ మీద వీళ్ళు ఇది చంపమని శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడితే ఈ జాతిని చంపమని మనుషులను చంపమని ఉద్బోధించిన ఉద్దేశింపబడిన గ్రంథం టెర్రరిస్ట్ గ్రంథం అవుతుంది తప్ప ఇది దేశ జీవన విధానానికి సంబంధించిన గ్రంథం ఎలా అవుతుందని కోర్టులో వేశాడు, కాబట్టి ఇది చదవరాదు అని.
మిగతా మతాల్లాగా కాదు, మిగతా మత గ్రంథాలాగా కాదు, దీని ముందు చాలా ఉంది. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు 6వ పర్వంలో 25వ అధ్యాయంలో భగవద్గీత ప్రారంభం అవుతుంది. భగవద్గీత గురించి మీరు ప్రాథమికంగా తెలుసుకోవాలంటే మొత్తం అంతకుముందు 6 అధ్యాయాలు తెలుసుకోవాలి. దానికి చాలా బ్రాట్ ఓవర్ ఉంది, రిఫరెన్స్ ఉంది. మిగతా మత గ్రంథాలకు రిఫరెన్స్ లేదు. ఏచు వచ్చును లాంటిది అవి తెలుసుకోవడానికి గురువులు అనేవాళ్ళు ఒక అత్యద్భుతమైన బ్రిడ్జెస్ లాగా మనకు ఉపయోగపడతారు, ఒక వంతెనలాగా ఉపయోగపడతారు. మిగతా గ్రంథాల్లాగా, మిగతా సినిమాల్లాగా, మిగతా పుస్తకాల్లాగా చదవగానే అర్థమైపోవడానికి అంత తేలికైన బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, యోగశాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదే, అది భగవద్గీత. ఎవడు ఎవడితో మాట్లాడాడు, ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడాడు, ఏ స్థాయిలో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, అంతుంది. ఒక్కసారి దానికి నిచ్చెన వేసుకుని 100 మెట్లు ఒక్కసారి అధిరోహించడం అంటే సాధ్యం కాదు మిత్రులారా. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన మొదటి శ్లోకం మాట్లాడుకున్నాం. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన మొదటి శ్లోకం 2వ అధ్యాయంలో 11వ శ్లోకం బోధ ప్రారంభమైంది. సద్గురువుకుండే ప్రాథమిక లక్షణం శిష్యుడికుండే ఆసక్తిని బట్టి కానీ విద్యని ఉపదేశించడు. ఏం గురు అనేవాడికి ఉపదేశించడు. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు సాష్టాంగ నమస్కారాలతో. అర్థిస్తే సేవ చేత, అర్థిస్తే మాత్రమే నీ ఆసక్తిని గమనించి గురువు ఉపదేశం చేస్తాడు. అలా అడిగాడు నిన్నటిదాకా. బావా అన్నా అన్నా నిన్ను, కాదు కాదు నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇందాక అన్నాం కదా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. రెగ్యులర్గా మాట్లాడుతున్న భాషకి భగవద్గీత పేరుతో నువ్వు నాతో మాట్లాడుతున్న వాంగ్మయానికి తేడా తెలుసుకున్నాను పరమాత్మ. నేను నీ శిష్యుణ్ణి, శరణుదొచ్చిన నాకు సరి అయిన మార్గమును శిష్యస్తేహం శాధి నన్ను శాసించు అన్నప్పుడు మొదలెట్టాడు. అశోచ్యాన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః, నాను శోచంతి పండితాః. దుఃఖింప తగని వాటిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడారో చూడండి. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి కానీ దుఃఖింపరు. పర్సనాలిటీ డెవలప్మెంట్కి మొట్టమొదటి మహావాక్యం, దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎంత సమయం కేటాయించాలో, ఎవడి గురించి ఎంత ఆలోచించాలో, ఎంత సమయం కేటాయించాలో తెలుసుకోవడమే జీవితం. గురువుగారు 2 రోజుల కార్యక్రమం పెట్టలేదనుకోండి అసలు ఏం చేస్తారు? ఏది చూస్తే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుందో ఎటు వెళ్ళాలో తెలియదో. ఏది చూడడం వల్ల జీవితానికి ఏమీ కలగదో, ఏమి చూడడం వల్ల ఆరోగ్యం సర్వం అనారోగ్యం అవుతుందో అవి చూడడమే అంతే కదా. ప్రపంచం అంతా ఎలా ఉందో చూడండి. ఇవాళ షాపింగ్ మాల్కి కనుక భర్త తీసుకువెళ్ళకపోతే, ఇవాడు విడిగా సినిమా హాల్స్కి తీసుకెళ్ళడం అనేది పోయింది మిత్రులారా. షాపింగ్ మాల్ కనుక తీసుకువెళ్ళకపోతే వాడు వెధవ కిందే లెక్క పెళ్ళాం దృష్టిలో పిల్లలతో సహా. టైం స్పెండ్ డబ్బులు స్పెండ్ కదా. మనం చూడండి చాలా చాలా వాల్యుబుల్ పదాలు ఇవి. మనం స్పెండ్ చేస్తున్నామా, టైం పాస్ చేస్తున్నామా, టైం వేస్ట్ చేస్తున్నామా, ఈ 3 పదాలకి తేడా తెలుసుకోగలిగితే ఏదో కొందామని షాపింగ్కి వెళ్ళి అది కొనకుండా ఇంకా చాలా కొనేసి అవసరం లేనివి డబ్బు తగలేస్తున్న స్థితి ప్రపంచమంతా ఉందా లేదా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం మారిపోవడానికి ఒక స్క్రాచ్ కార్డ్ ఒకటే కారణం మిత్రులారా. ఇట్లాంటి వ్యవస్థ నుంచి విలువైన జీవితం గురించి ఆలోచించి అసలు దేనికోసం వచ్చాం? అధ్యాత్మ జ్ఞానం, అధ్యాత్మ విద్యా విద్యానాం. ఏది మాట్లాడినా భగవద్గీత జీవనం గురించి ఆలోచింపజేస్తుంది.
విద్యలన్నిటిలో కంటే ఉత్కృష్టమైన విద్య అధ్యాత్మ విద్య. అధ్యాత్మం అంటే నీ శరీరం గురించిన ఆలోచన, నీ శరీరం గురించిన చింతన, నీ శరీరం ఇది ఎక్కడ ఎలా తయారైంది, ఎలా దీని నిర్మాణం ఎలా జరిగింది, ఇది దేనికోసం ఉద్దేశింపబడింది, దేనికోసం దీన్ని తీసుకువెళ్తున్నావు అని ఆలోచింపజేసే విద్య ఏదైతే ఉందో దాని పేరే అధ్యాత్మ విద్య. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటున్నాం. ఉదయం 7-8 గంటల లోపల స్పిరిచువాలిటీకి, రాత్రి 8 గంటలు దాటిన తర్వాత స్పిరిచువాలిటీకి చాలా తేడా ఉంది. ఇవాళ ప్రపంచం అంతా ఆ 2వ స్పిరిచువాలిటీలో ఉంది. జుట్టు పోతే జుట్టు వేయడానికి, ఎముకలు పోతే ఎముకలు వేయడానికి, ఇట్లా శరీరంలో అన్ని పార్ట్లు వేయడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 10,000 కోట్లు. అదియును నీ పతి ప్రాణంబు దక్కలాగా ఒక ప్రాణం తప్ప అది కూడా. అలాంటి విలువైన ఉన్నతమైన ఉత్తమమైన, రెండు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి, ఉన్నతం వేరు ఉత్తమం వేరు. ఉన్నతం అంటే వాడు పాపం వాడు డబ్బు సంపాదించడం వల్ల ఉన్నతుడు కావచ్చు, పదవి వల్ల ఉన్నతుడు కావచ్చు, ఇంకో రకం వల్ల ఉన్నతుడు కావచ్చు, కానీ ఉత్తమం అంటే గుణం వల్ల మాత్రమే ఉత్తముడు. ఇందాక చెప్పాము లోక కళ్యాణం స్వకళ్యాణం అని. గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి, లోక కళ్యాణం కోసం జీవించమని బోధించే భగవద్గీతలో మహోత్కృష్టమైన శ్లోకం వినిపిస్తుంది. పార్థ నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, దుర్గతిం తాత గచ్చతి. యోగం అంటే జీవాత్మ పరమాత్మను కలవటం కోసం చేసే ప్రయాణం పేరు యోగం. యుజ్యతే ఇతి యోగ. అయితే ఈ యోగ స్థితిని, దీని గురించి తర్వాత డీప్గా డిస్కస్ చేద్దాం, ఈ యోగ స్థితిని పొందజాలని వానికి ఇహ పరలోకములందు వినాశము కలగదు. ఎందుకంటే స్వల్పమప్యస్య ధర్మస్య, ఆ మార్గంలో కొంచెం ఉన్నా దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు తప్పకుండా. ఇలా ప్రయాణం చేస్తూ చేస్తూ వెళ్ళు, మొత్తం ఒకటే జన్మలో మోక్షం అనేది రాదు మిత్రులారా. మనుష్యాణం సహస్రేషు అన్నాడు. కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత కానీ పరమాత్ముడే సర్వమని భావించి వాడిని శరణం పొంది వాడి ఆశీర్బలంతో వాడిలో ఐక్యం కాం. అయితే కొంచెం కొంచెం నేర్చుకుంటూ, పాపాల సంఖ్య తగ్గించుకుని పుణ్యాల సంఖ్య పెంచుకుంటూ మనం వెళ్ళటం కోసం మనకిచ్చిన చిన్న 10 రూపాయల పుస్తకం పేరు భగవద్గీత. పార్థ నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే, యోగ స్థితిని పొందజాలని వానికి ఇహ పరలోకములందు వినాశము కలగదు అని అర్జునుడికి చెప్పి మళ్ళీ మన కోసం చెప్తున్నాడు 2వ వాక్యం మహావాక్యం. నాయన మంచి పనులు చేయువాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. మంచి పని అంటే కర్మ. కర్మ అంటే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుతున్నాయి. వేదం ఏం చెప్తోందంటే ఏ కర్మ చేసినా లోకహితం కోసం చేసే కర్మ మాత్రమే కర్మని చెప్తోంది తప్ప నేను నా కోసం, నా భార్య బిడ్డల కోసం, నా వ్యవస్థ కోసం కాదు. ఎంవీఆర్ శాస్త్రి గారికి సరిగ్గా లోకహితం కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంటర్ అయిన మహావ్యక్తి ఆయన. జనాలు ఏం చేయగలమంటే, ఇవాళ నిజంగా ఇన్ని ఛానల్స్ ఇన్ని పత్రికలు కలిసి మీరు చూడండి, ఇది ఆఫ్ ది రికార్డో ఆన్ ది రికార్డో నాకు తెలియదు, కానీ కట్ చేయాల్సినప్పుడు కట్ చేయండి మిత్రులు, లేకపోతే నాకు కంప మునుగుతుంది. ఈనాడు సరిగ్గా రాస్తుందో లేదో తెలియాలంటే వార్త తెప్పించాలి, వార్త సరిగ్గా రాస్తుందో లేదో తెలియాలంటే సాక్షి తెప్పించాలి, ఈ రెండు సరిగ్గా రాస్తున్నాయో లేదో తెప్పించాలంటే ఇంకో పత్రిక ఏదో తెప్పించాలి. ఏమిటిది ఇది? ఒకప్పుడు ఒక పత్రిక తెప్పించడం అనేది స్టేటస్ సింబల్. ఇప్పుడు ఒక పత్రికలో ఏముందో తెలుసుకోవాలంటే, ఏముందో మనం చర్చించుకోవాలంటే 10 పత్రికలు ఇవాళ మినిమం ఇంట్లో తెప్పిస్తున్నారు. అయితే వీటిల్లో ఏది రాసినా లోకహితం కోసం మహావాక్యాలు రచించి స్వలాభాపేక్షతో కాకుండా లోకహితం కోసం కర్మలు ఆచరించే నిష్కామ కర్మయోగి రచయితల్లో ఎవరైనా ఉంటే అది ఒక ఎంవీఆర్ శాస్త్రి గారు. నహి కళ్యాణకృత కశ్చిత్ లోక్ దుర్గతిన్ లోక గచ్చతి, దుర్గతిని తాత గచ్చతి. తాత అంటే తాతయ్య కాదు, తాత అంటే నాయన అని ప్రేమతో పలకరించాడు అతన్ని. లోకహితార్థమై కర్మలను ఆచరించు, ఏది చెప్పినా అదే కాంటెక్స్ట్. జరుగుతున్న యుద్ధం ధర్మయుద్ధం మిత్రులారా. అర్జున
ఇక్కడ జరుగుతుంది వ్యక్తులకి వ్యక్తుల మధ్యన కాదు. ఎప్పుడైతే డ్యూటీ చేయడానికి వచ్చావో యుద్ధ రంగానికి వచ్చావో అవతల వాళ్ళు యువతల వాళ్ళకి యువతల వాళ్ళ అవతల వాళ్ళకి రెండు పక్షాల వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి మధ్య ధర్మ యుద్ధం జరిగి తీరాల్సిందే. ఇక్కడ బంధుత్వాలతో సంబంధం లేదు. కాబట్టి నువ్వు నీ హిస్టరీలోంచి నీ పుస్తకంలోంచి నీ మస్తిష్కంలోంచి నేను యుద్ధం చేస్తున్నాననే అహంకార భావన తీసేయి అని కృష్ణుడు అర్జునుడు చెప్పిన మొదటి మాట. నా వాళ్ళు అనే భావన తీసేయి. చనిపోతున్నాడు అంటున్నావేమిటి? చనిపోవడం ఏమిటి? ఇంతకుముందు ఏ విద్య నేర్చుకోలేదా? కొత్తగా మాట్లాడుతున్నావేమిటి? న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్యశాశ్వతోయం పురాణః న హన్యమానే న హన్యతే హన్యమానే శరీరే. చంపబడేది శరీరమే కాని ఆత్మ కాదు. ఈ మహావాక్యాలు గురువుల శుశ్రూష ద్వారా అర్థం చేసుకుంటున్నప్పుడు అసలు సద్గురువులు అంటే అర్థం ఏంటంటే, మీరేదన్నా ఒక ప్రశ్న అడిగితే వారు దానికి సమాధానం చెప్తే ఈ సమాధానం నుంచి మరో ప్రశ్న ఉద్భవించని స్థితికి ఆ సమాధానం ఉంటే మాత్రమే సద్గురువు. నా అదృష్టవశాత్తు అవధానులు గారులు పుల్లెల శ్రీరామచంద్రుడు అనే మహాత్ముడు, చివరిలో కోరాడ సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి సద్గురువుల ద్వారా వారి అనుగ్రహం ద్వారా భగవద్గీత లోతుల్ని తెలుసుకుని ఇవాళ హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత అని చాలా కాలేజెస్కి వెళ్ళి చెప్పేటంత శక్తిని ఈ మహాత్ముల ఆశీర్బలం వల్ల ఈ శక్తి నాకు లభించింది. మిత్రులారా, మీరు కొట్టే ప్రతి చప్పట్లు కరదార్థనలు ఈ మహాత్ములకే, వారి పాదపద్మాలకే. చాలా ప్రారంభించి జీవిత ప్రారంభం నుంచి ఎంతో కొంత పరమాత్మ అంశ లేకపోతే ఆ కుటుంబ సంస్కారం లేకపోతే ఇలాంటి విద్య ఇలాంటి బ్రహ్మ విద్య మనకి సంక్రమించే అవకాశం లేనే లేదు. అందులో ఎంతో పురాతనులు గురువుగారు. నేను అలా కాదు, నేను డిగ్రీ చేసి హైదరాబాద్ వచ్చి జర్నలిస్ట్గా సినిమా జర్నలిస్ట్గా ఈనాడు దినపత్రికలో ఉద్యోగం చేసి అంటే ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల క్రితం వరకు మాత్రమే ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పాటలు పాడుతూ తల్లిదండ్రుల ఆశీర్బలం వల్ల ఎప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్పేవాడు, మా నాన్నగారు మా నాయనమ్మ వీళ్ళు భగవద్గీత మార్గంలోనే చరించేవారు. మా నాన్నగారు చిన్నప్పుడు ఉపదేశం అది ఇప్పటికీ అదే ఈ సంపూర్ణ భగవద్గీతని ప్రపంచంలో ఒక గాయకుడు సంపూర్ణ భగవద్గీతను హైఎండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసే అంత శక్తిని ఇచ్చినాయంటే అది నా తల్లిదండ్రుల ఆశీర్బలం, నా గురువు ఆశీర్బలం అని నేను నమ్ముతాను మిత్రులారా. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవద్గీత పారాయణం చేయటం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు, ఏమీ లేదు. దాన్ని చదివి అర్థం చేసుకుని అవలోకనం చేసి దాన్ని డిస్కస్ చేసి అందులో మీకేమన్నా సందేహాలు వస్తే గురువుల శుశ్రూషల ద్వారా ఆ సందేహ నివృత్తి చేసుకుని దాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే దాని పరమార్థం దాని లక్ష్యం నెరవేరుతుంది. అనుద్వేగకరం వాక్యం, సమాజం మొత్తం దీని ఈ ఒక్క మహావాక్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన వాక్కు కానీ మన లక్ష్యం కానీ మన మార్గం కానీ మన ఆలోచన విధానం కానీ మారిపోతుంది మిత్రులారా. ఇతరుల మనస్సుల నొప్పింపనిది సత్యము ప్రియము హితము అయిన భాషణము వేదాధ్యయనమునర్చుట వాచిక తపస్సు అని చెప్పబడును. అనుద్వేగకరం, ఇతరుల మనస్సుల నొప్పి, డోంట్ హర్ట్ ఎనీబడి. 8000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన ప్రావెర్బ్స్ అన్ని ఒకసారి చూడండి, అన్ని భగవద్గీత మాతృక. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎవడరా అంది అది? ఎంతకాలం క్రితం అంది? దాని క్రితమే ఎప్పుడో. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని. జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకొకటి లేదు. జ్ఞానం అంటే మనం మామూలుగా వాడు చాలా జ్ఞానస్తుడు, ఏదో ఒక సబ్జెక్ట్లో వాడు నిష్ణాతుడైతే వాడు జ్ఞానిని మాట్లాడేస్తాం మనం. జ్ఞానం అంటే అది కాదు. భగవద్గీత చాలా డీటెయిల్గా చెప్పాడు.
పరమాత్మని పొందటానికి, పరమాత్మని పొందగలగడానికి ఏ మార్గం అయితే నువ్వు అన్వేషిస్తావో, ఏ మార్గంలో అయితే ప్రవేశిస్తావో, ఏ మార్గంలో అయితే సంచరించడానికి ప్రయత్నిస్తావో, ఆ మార్గం పేరు జ్ఞానం. అల్టిమేట్గా వాడే ఆశీస్సులు తీసుకోవాలి. ఇంట్లోంచి బయలుదేరుతున్నావు ఒక ఉద్యోగం పేరుతో, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నావు, అది రెగ్యులర్ డెస్టినేషన్, ఎవ్రీ డే డెస్టినేషన్. కానీ ఈ జీవులన్నీ కలిసి ఇలాంటివి చాలా జన్మలెత్తి ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికి? వాడికి. వాడు ఊరికి అనేస్తాడా? వాడు ఊరికి ఆశీర్వదించేస్తాడా? వాడు ఊరికి వచ్చేరా అనేస్తాడా? జీవితంలో ఒక వ్యక్తిని రకరకాల డిజిగ్నేషన్స్తో పిలుస్తాం మిత్రులారా. ఇతను నా పరిచయస్తుడు, ఇతను నా స్నేహితుడు. కొంతకాలం తర్వాత అతను బాగా పరిశీలించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత, చాలా కాలం తర్వాత కానీ ఇతను నా ఆత్మీయుడు, నేనెంతో వీడు అంతే అని మనం ప్రపంచానికి పరిచయం చేయం ఆత్మీయుడు అనే ట్యాగ్తో. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన తర్వాత వాడిని ఆత్మీయుడిగా సంబోధించడానికి, మన హక్కును చేర్చుకోవడానికి, కొంతకాలం వాడిని అధ్యయనం చేయడానికి మనం సమయం కేటాయిస్తాం. వీడు నిజంగా మన్ని మించేవాడా, మన్ని ముంచేవాడా? చాలా చోట్ల చూస్తున్నాం కదా, గురువుని మించిన శిష్యుడు, గురువుని ముంచిన శిష్యుడు, తండ్రికి మించిన తనయుడు, తండ్రిని ముంచిన తనయుడు, చూస్తున్నాం కదా. కొంతకాలం తర్వాత కానీ అతను ఆత్మీయుడు అనను. అలాంటిది పరమాత్మ నువ్వే నా భక్తుడివిరా అనాలంటే ఎన్ని టెస్టులు పెడతాడండి? ఎన్ని టెస్టుల్లో పాస్ అవ్వాలండి? అలాంటి టెస్టులన్నీ కలిపితేనే సంక్షిప్తంగా భగవద్గీత టెక్స్ట్ బుక్. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం. ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన మనం మన 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 నోట్స్ మీద, మన కరెన్సీ మీద ఏమైనా కనిపిస్తోంది? సత్యమేవ జయతే, నానృతం. అబద్ధం కాదు, అసత్యం కాదు, సత్యమే జయిస్తుంది. ఇంతటి విశిష్టమైన జ్ఞానాన్ని ప్రపంచానికి, జాతి వయోవర్గ లింగ విభేదాలకి తావు లేకుండా ప్రపంచానికి పంచిపెడితే, ప్రపంచమంతా దాన్ని అదే విధంగా ఆస్వాదిస్తుంటే, భారతదేశంలో మాత్రమే సెక్యులర్ పేరుతో దీని ఎంత అధఃపాతాళానికి నొక్కేయాలో, దానికి కారకులుగా మనవాళ్లే, మన జాతే ఎంత దారుణంగా ఉన్నారో మనకు తెలుసుకుంటే మనకి ఈ స్థితికి చాలా విచారం అనిపిస్తుంది మిత్రులారా. ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని బిడ్డలు కనుక నేర్పించగలిగితే, అనుద్వేగకరం వాక్యం ఎవరిని హర్ట్ చేయదు జీవితంలో. మన వల్ల హర్ట్ కాబడిన జాతి మన వెనకాల, గుర్తుపెట్టుకోవాల్సిన శాపానికి ఆశీస్సుకి తేడా ఏంటంటే, మన ముందు తిట్టక్కర్లేదు, వీడి వల్ల ఎందుకురా నాకింత పరమాత్మ, ఎందుకు ఇంత శిక్ష అనుభవించావు, వీడు ఎందుకు నన్ను ఇలా అన్నాడు అని ఒక్క నిమిషం మనం త్రికరణ శుద్ధిగా బాధపడితే చాలు అవతల వాడికి అన్యాయం జరగడానికి, అవతల వాడు శిక్ష అనుభవించడానికి. అశోచ్యా నన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. సో పండితుడి స్థాయిలో పండితుడిలాగా మాట్లాడుతున్నావు, మళ్ళీ వీడేమిటి అక్కడ నా గురువులు, తండ్రులు, మేనమావులు, ఈ డిజిగ్నేషన్స్ అన్ని యుద్ధరంగంలో మాట్లాడుతున్నావేంటి ఈ రిలేషన్స్ అన్ని అని చెప్తున్నాడు. చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదని క్లారిఫై చేశాడు. ఈ శ్లోకం నేర్చుకుంటున్నప్పుడు పుల్లెల వారిని, గురువుగారిని అడిగాం, ఇతర దేశాల ప్రభావం వల్ల ఇవాళ ఏ శవం దగ్గర నిలబడ్డా ప్రతివాడు పరమాత్మను కోరుకుంటున్న మాట ఒకటి ఉంది, అర్థం తెలుసో తెలియకో, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఈ చనిపోయిన వాడి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏమిటి వీడి బోర్డు రికమెండేషన్? ఎందుకు అసలు చనిపోయిన వాడు శాంతితో అశాంతితో పోయాడని నీకేమని చెప్పాడా? రెండవది, నువ్వు ప్రార్థించడం వల్ల దేవుడు నీ వాడికి నీకున్న మంచి రిలేషన్ కారణంగా వాడికేదో శాంతిని ప్రసాద, మీ ఇద్దరు చాలా క్లోజ్ అని నీ రికమెండేషన్ వల్ల వాడికి శాంతి ప్రసాదిస్తాడని, ఏమిటి అసలు ఇది? ఇది పాశ్చాత్య నాగరికత నుంచి, పాశ్చాత్య వాంగ్మయ నుంచి భారతదేశానికి దిగుమతి కాబడ్డ ఎక్స్ప్రెషన్ మాత్రమే మిత్రులారా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది,
ఆత్మ అవిభాజ్యమైనది, అవిభక్తమైనది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు శోషింపజేయను సమర్థము కాదు. ఆత్మకి నాశనం లేదు. ఆత్మ అంటే పరమాత్మే. దీన్ని ఎక్కడైతే ఏ శవాల దగ్గర అయితే నిలబడి వీడి ఆత్మకి శాంతి చేకూరాలని, పరమ ఆత్మకి ఏది అంటున్నప్పుడు ఇంకా శాంతి అశాంతి అనేది ఏముంటుంది? కాబట్టి భగవద్గీత రహస్యం తెలిసిన వాళ్ళు, భగవద్గీతలోకి ప్రవేశించిన వాళ్ళు, భగవద్గీతను అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు, భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని పఠించడానికి ప్రయత్నించిన వాళ్ళకి ఇలాంటి సందేహాలు చాలా తొలగిపోతాయి మిత్రులారా, ఇంకెక్కడ మన జీవితంలో. అయితే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదో చెప్పాలి కదా. టీవీలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, ఎవరు అడిగారు, లేదా మనసులో పరమాత్ముడికైనా చెప్పుకోవాలి మనం. ఏమని చెప్పుకోవాలి అంటే, బతికున్నప్పుడు పరమాత్మను ఏం కోరుకోవాలంటే నాకు సద్బుద్ధిని ప్రసాదించమని, చనిపోయినప్పుడు ఏం కోరుకోవాలంటే వీడికి సద్గతిని ప్రసాదించమని, అంతే. కొడతారా? కొట్టండి. భగవద్గీతని రెండు చక్షువులతో, రెండు కోణాల నుంచి చూస్తే, లౌకికమైన దృష్టితో భగవద్గీతను చూసేవాడికి ఇట్ ఈస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ మిత్రులారా. పారమార్థిక దృష్టితో చూసేవాడికి వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా గొప్ప పనులు చేసేంత శక్తి భగవద్గీత మాత్రమే ప్రసాదించగలదు. మీకు ఉదాహరణకి చూడండి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో లోకమంతయు దానిరే ఆచరింతును. ఉత్తముడు దేన్ని ప్రమాణముగా అంగీకరించునో లోకమంతయు దానినే అనుసరించును. దీని సారాంశం ఏమిటంటే, ప్రపంచంలో ఎవడు ఎవడి వంక చూచినా ప్రపంచమంతా మనం వీడిలాగా ఎదగాలరా అని కాంక్షించి స్ఫూర్తి పొందే స్థితికి ఎదుగునాయనా అని ప్రపంచాన్ని ఆశీర్వదించిన శ్లోకం అండి ఇది. ఎవడ్రా భగవద్గీతని మతం అంది? ధర్మోపదేశం, జ్ఞానోపదేశం, కర్తవ్యోపదేశం, మహిమోపదేశం. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో స్వకర్మణి. ఒక వాక్యానికి ఒక వాక్యం, రెండు అన్ని దేనికి దానికి మహావాక్యాలాగా అనిపించినా కాంట్రడిక్టరీగా అనిపిస్తాయి లోతులకు వెళ్ళకపోతే. కర్మలని ఆచరించుటయందే నీకు అధికారం కలదు. పరమాత్మ మనకి ఈ శరీరం ఇచ్చినప్పుడు ఏదైతే విద్యుక్తం, ఏదైతే అంటకట్టబడిన ధర్మం ఏదైతే ఉందో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించు, అంతే. స్కోర్ బోర్డు చూసి ఆడకు. సిన్సియర్గా ఆడితే స్కోర్ అక్కడ బోర్డు మీద మారుతూ ఉంటుంది. ఫలితం గురించి ఎప్పుడైతే ఫలితం మీద దృష్టి పెట్టావో, అందుకనే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అయింది మిత్రులారా భగవద్గీత. ఫలితం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టావో 100% సక్సెస్ నువ్వు సాధించలేవని చెప్తుంది భగవద్గీత. ఎప్పుడైతే ఫలితం నాది అని అహంకరించావు, నీది కాదు. జీవితంలోంచి, డిక్షనరీలోంచి నేను అనే అహంకారం తీసేయమన్నాడు. ఎందుకంటే ఏ శక్తిని ఎవడైతే ఇచ్చాడో ఈ ఫలితాన్ని వాడికి అర్పించడమే సంస్కారం అని చెప్తుంది ఈ జాతి ఈ శ్లోకం ద్వారా. అని నేనే చేసేసానంటే నేను అద్భుతంగా చేసావు, ఇవాళ ఎందుకు చేయలేకపోయావు అంటే మన దగ్గర సమాధానం ఉండదు మిత్రులారా. ఎన్నో ప్రకృతిలో ఎన్నో సహకరిస్తే కానీ, ఒక పని ప్రారంభించినప్పటి నుంచి ఒక పని పూర్తి చేసేంత వరకు ఎన్నో సహకరిస్తే కానీ ఆ పని పూర్తి కాదు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఈ మైక్ పనిచేయడం వల్ల, నాది కాదు. ఇవాళ నాకు జలుబు రాకపోవడం వల్ల, మరి నాది కాదు. ఇవాళ నా గొంతు బాగుండటం వల్ల, అంటే నాది కాదు. ఇవాళ నేను సరిగ్గా పాడగలిగేట్టుగా నా గాత్రం సహకరించడం వల్ల, మరి నాది కాదు. ఇంత చేసి సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కరెంటు పోకుండా ఉండటం వల్ల, ఇది కూడా నాది వల్ల, నాకు కాదు. ఇంత చేసి నేను చూడండి, ప్రకృతి అంతా చూడండి, అది హర్షిస్తున్నట్టుగా ఉంది కానీ మొత్తం అసలు మొత్తం విదిలించేసి వర్షించడం ప్రారంభమైతే ఇందులో 5 మంది వస్తారేమో. సాయంత్రం అయితే
హైదరాబాద్ మొత్తం కుంభవృష్టి రోడ్లు మనం చూస్తున్నాం. ఎక్కడ అసలు ఈ వేదం అంటే, వేదం సర్వం ప్రతిష్ఠితం అని రాశారు అక్కడ వేదభారతి. సర్వం యజ్ఞే ప్రతిష్ఠితం. సో పరమాత్ముడి అంశని, పరమాత్ముడి భావజాలాన్ని ప్రపంచానికి పంచిపెట్టడం కోసం చేసే ఏదైతే జ్ఞానయజ్ఞం ఉందో దీనికి విఘాతం కలిగించకుండా చూసే బాధ్యత కూడా పరమాత్మ వహించటం వల్ల వర్ష రూపంలో ఉన్న మేఘుడు అలా వింటూ కూర్చుండిపోతున్నాడు ఈ 2 రోజుల నుంచి, అందుకనే వర్షించటం లేదు. సో ఇన్ని సహకరించడం వల్ల ఒక కార్యక్రమం విజయవంతమైతే ఇది మొత్తం నాదే అని వ్యక్తిగతమైన అకౌంట్లో వేసుకోవడం దారుణం, అహంకారం. అంతటి శక్తినిచ్చిన పరమాత్మకి, ఇంతటి శక్తినిచ్చిన పరమాత్మకి కృతజ్ఞతగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకోవాలి, ఏ రూపంలో చెప్పుకోవాలో చెప్పుకుంటూ, నేను కూడా ఇంత దివ్యమైన అవకాశం ఇచ్చినందుకు గురువుగారు అనే ఒక వంతెన ద్వారా పరమాత్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ శ్లోకం ఏమిటంటే, విధిగా ఇంత శక్తిని మనకి పరమాత్మ ఆహారం రూపంలో మనకి సమకూరుస్తున్నాడు. ఆహారం మనం పండించుకోగలం కానీ సృష్టించలేం, అండర్లైన్, మనకంటే ముందే ఉంది. యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. అట్లాంటి యజ్ఞం వల్ల మనకి సంక్రమించిన ఆహారం, పరమాత్ముని దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు వచ్చిన ఆహారం, మనం సముపార్జించుకున్న ఆహారం, అది తినేటప్పుడు తప్పకుండా విధిగా పరమాత్ముని మనం కృతజ్ఞతల రూపంలో నివేదన సమర్పించుకోవాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఆహ ఆ యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందదగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలైనని చెప్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచంలో ఎవడైనా నేను తినగలను అనుకోవచ్చు కానీ నేను డైజెస్ట్ చేసుకోగలను అని ఎవడన్నా అనుకుంటాడా? ఎవడికైనా ఆ దమ్ముందా? నేను ఆరాయించుకుంటూ నేను జీర్ణం చేసుకుంటున్నాను అనుకోగలిగే అర్హత ఉందా? ఎవరు జీర్ణం చేస్తున్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్భుజం. ఒకప్పుడులాగా కాదు, ఇప్పుడు కాలం మారిపోయిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం, ఏది పడితే తినేయటం, ఏది పెడితే తినేయటం. అంత శాతం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని నేను ఉత్పత్తి చేయలేకపోతున్నాను రా, నా పేరు వైశ్వానరుడను జఠరాగ్ని స్వరూపుడైన పరమాత్మని అని చెప్తున్నా వినకపోవడం. దేహులయందు జఠరాగ్ని స్వరూపుడునై ప్రాణాపాన వాయువులతో కూడి మీరు భుజించే భక్ష్య భోజ్య చోస్య లేహ్యములనబడు చతుర్విధములైన ఆహారములను నేను జీర్ణము చేయుచున్నాను. వాడికి కృతజ్ఞుడై ఉండి ఏ పని చేయించే శక్తిని, ఏ పని చేసినా ఆ శక్తినిచ్చే పరమాత్మకి భోజనం చేసే ముందు కృతజ్ఞతలు నివేదించే సంస్కృతిని, ఆ సంస్కారాన్ని మన తర్వాత వారసులకి వారసత్వ సంపదగా అందజేయవలసిందిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని భగవత్ ప్రార్థనతో ముగించాం. భగవత్ ప్రార్థనతోనే ఈ భగవద్గీతోపన్యాస కార్యక్రమాన్ని ముగిద్దాం. నేను ఒక్కడిని పాడడం, మీరు వినడం. పాడేవాడిని గాయకుడని, వినేవాళ్ళని శ్రోతలని అంటారు. వీళ్ళ డిజిగ్నేషన్స్ అవి. అయితే ఇప్పుడు మనం అందరం కలిసి పాడదాం, ఒకడు వింటాడు. ఈ పాడేవాళ్ళందరినీ గాయకులందాం. ఈ చేసే దాని పేరు భజన అందాం. ఒకడు వింటాడు, వాడు పరమాత్మ. ఒక్కసారి ఈ భజన పూర్వార్థం నేనంట, ఉత్తరార్థం మీరనండి. ముందు ప్రాక్టీస్ చేద్దాం.
నాకంటే బాగా పాడే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే తర్వాత ప్రోగ్రాం నాకు రాదు, మీలో ఎవరికి వస్తుంది. గోవింద కృష్ణ హరి అని నేనంట, గోపాల జై జై అని మీరనండి. నేను ప్రథమార్థం ఏది అన్నప్పటికీ గోపాల జై జై కామన్. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. గోవింద కృష్ణ హరి గోపాల జై జై, రాధారమణ హరి పాండురంగ హరి. అద్భుతం. ఇదే నా మాట వినలేదుగా మీరు, బాగానే పాడుతున్నారు. మరి ఈ భజన ద్వారా ఏ పరమాత్ముడు అనుగ్రహం అయితే, అనుగ్రహం వలనైతే ఈ రెండు రోజుల కార్యక్రమం ఇంత అద్భుతంగా పండిత పామర జన మనోరంజకంగా గడిచిందో. త్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీ కౌస్తుభధర గోవర్ధన గిరిధర గోకుల పాలక కంస దర్పహారి కాళీయ మర్దన దుష్ట శిక్షణ హరి శిష్ట రక్షణ హరి జగదాధార కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక నవనీత చోర వేణుగాన ప్రియ పురాణ పురుష మునిజన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక సుత యశోద నందన వసుదేవ ప్రియ సుందర సుమధుర గీతాచార్య హరి కరుణా సాగర మకర కుండల ధర వృందావనచారి రుక్మిణీ వల్లభ సత్యభామ ప్రియ గోపీ జనహిత పతిత పవన హరి రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి గోవింద మాం పాహి మురారి మాం పాహి మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి రాధారమణ హరి జై శ్రీకృష్ణ భగవాన్ కీ. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ గోవులు,
గోపాలనందనుడకు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులారా, మీ అందరికీ సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు అని చెబుతూ ఇంతటి ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ఈ శిష్య పరమాణువుకి అందించిన వేదభారతి అధ్యక్షులు మా గురువర్యులు ఆర్విఎస్ఎస్ అవధానుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 7 సంవత్సరాల పాటు 700 శ్లోకాల్ని నిర్విరామంగా 150 మంది స్కాలర్స్ టెక్నీషియన్స్ మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానబోధ కురుక్షేత్రంలో చేస్తున్న అనుభూతి, ప్రత్యక్షంగా కలగజేస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డు చేసిన భారతదేశపు తొలి సంగీతపరిత భగవద్గీతకి సంబంధించిన సిడీ ప్యాక్స్ ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు దీన్ని పొంది వినడం మాత్రమే కాకుండా దీన్ని ప్రచారం చేయండి మిత్రులారా. ఇంటింట మన భగవద్గీత ఫౌండేషన్ వేదభారతి ప్రధానమైన ధ్యేయం కూడా వచ్చే జనరేషన్కి, వచ్చే తరాల వాళ్ళకి మన వారసత్వ సంపదని అందించడమే ప్రధానమైన ధ్యేయంగా మనం ఒక లక్ష్యం ఏర్పరచుకుని మన ఇంటి నుంచి మన పిల్లవాడికి భగవద్గీత శ్లోకం రాదు అంటే అవమానంగా ఈ జాతి భావించాలి. భారతదేశంలో పుట్టిన పిల్లవాడు నాకు భగవద్గీత రాదు, నువ్వు ఏం చదివావు అంటే నేను ఇంజనీరింగ్, నేను లా, నేను ఇంకొకటి ఏదో అని చెప్పడంతో పాటు నేను భగవద్గీత కూడా చదివానన్నప్పుడు మాత్రమే వాడు హైందవ జాతికి నిజమైన ప్రతినిధిగా వాడు చెప్పుకోగలిగే అర్హత ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానందను సృష్టించడమే ఈ ఫౌండేషన్స్ ధ్యేయంగా పెట్టుకున్న నేపథ్యంలో దీనికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతూ నమస్కారం. అందరూ ఒకసారి అండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. నమస్కారం.